ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దీపుని ఈరోజు వీడియో ఏంటో మీకే అర్థమైపోయి ఉండొచ్చు కదండి కొబ్బరి బొండాలు చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారు కదా మనం పెళ్ళిళ్ళకి కొబ్బరి బొండం డెకరేషన్ చేసుకుంటాం కదండి సో కొంతమంది డెకరేషన్ బయటకి ఇచ్చి చేపిస్తారు మనీ ఇచ్చి సో బయట చేపించుకునే దానికంటే మనం ఇంట్లోనే సింపుల్గా ఈజీగా మంచి లుక్ వచ్చే విధంగా కొబ్బరి బొండాలు ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు నేను మీకు వీడియోలో చూపించబోతున్నాను మొన్న మా అత్తయ్య గారు అలా అమ్మాయిది మ్యారేజ్ అయితే ఇంట్లో ఇది నేనే ప్రిపేర్ చేశానండి సో మీ అందరికీ యూజ్ అవుద్దని చెప్పి ఈ వీడియో తీశాను బయట మనీ ఇచ్చి వేస్ట్ చేసుకునే దానికంటే మనం ఒక దీనికి ఖర్చు ఒక 100 రూపీస్ 150 రూపీస్ అవుతుందండి అంతకన్నా ఎక్కువ అవ్వదు మనకి 150 రూపీస్కి కొబ్బరి బొండాలు నీట్గా మనం ఇంట్లోనే డెకరేట్ చేసుకోవచ్చు సో సింపుల్గా ప్రాసెస్లో మీకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి నేను కొబ్బరి బొండం ఎలా రెడీ చేసుకోవాలో మీకు చూపిస్తానండి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా మనం రెండు మంచి సైజు మంచి షేప్లో ఉన్న రెండు కొబ్బరి బొండాలను తీసుకోవాలండి ఎందుకంటే పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు ఇద్దరికి చేస్తాం కదా దానికి కావాల్సిన లేస్లు ఐటమ్స్ తీసుకున్నాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొబ్బరి బొండం గ్రీన్ దాని మీద మచ్చ మచ్చలు ఉంటాయి కదండి సో మళ్ళీ పెయింట్ వేయడానికి గ్రీన్ కలర్ పెయింట్ రెండు తీసుకున్నాను ఒక మధ్యలో హార్ట్ షేప్ రైట్ చేయడానికి రెడ్ కలర్లో ఒక కలర్ తీసుకున్నానండి నేమ్స్ రాయడానికి స్టోన్స్ తీసుకున్నాను అలాగే పెయింట్ వేయడానికి ఇంకో నెక్స్ట్ లెటర్స్ రాయడానికి 2 బ్రషెస్ తీసుకున్నానండి ఇవి మనకి ఫెవికిక్ చేయడానికి మనం ఫెవికల్ కావాలి కదా ఫెవికల్ ఒకటి తీసుకున్నాను ఇప్పుడు మనం కొబ్బరి బొండం అంతా గ్రీన్ కలర్ వేసేయాలి గ్రీన్ కలర్ ఎందుకు వేస్తామంటే మధ్య మధ్యలో చూసారా మనకి అక్కడక్కడ డాట్స్ అయి ఉన్నాయి సో అదంతా లేకుండా మనం గ్రీన్ కలర్ పెయింట్ వేస్తే అంతా ఈవెన్గా ఉంటుంది కదా ఒకటే కలర్లో ఉంటుంది సో మనకు డెకరేషన్ కూడా చాలా నీట్గా వస్తుంది అని చెప్పి నేను గ్రీన్ కలర్ పెయింట్ తీసుకున్నానండి నీట్గా మనం అంతా పెయింట్ వేసేసుకోవాలి ఆ బొండం చుట్టూరు అప్పుడు మనకి అన్ని ప్యాచెస్ కవర్ అయిపోతుంది కొంచెం ఆరిన తర్వాత డబల్ కోటింగ్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి చూసారు కదా ఎంత నీట్గా ఉందో అది సింగిల్ కోటింగ్ ఇలా అయిపోయింది సో ఆరిన తర్వాత డబల్ కోటింగ్ వేసుకున్నాను నేను మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో మన చేతులు ముద్రలు గట్ట పడకుండా జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలండి పైన కాడ ఉంది కదండి ఆ కాడకు కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు సో చూసారు కదా రెండు బొండాలు ఈ విధంగా మనం నేను డెకరేట్ చేసుకున్నాను ఇవి రెండు బొండాలు బాగా ఆరిపోయిన తర్వాత మంచిగా డ్రై అయిపోయిన తర్వాత మనం హార్ట్ షేప్ నేమ్స్ రాయడానికి పెన్సిల్తో మనం లెటర్స్ అవి చేసుకోవాలండి ఫస్ట్ మనం హార్ట్ షేప్ చేసుకోవాలి పెన్తో కానీ అట్లతో కానీ వేస్తే మళ్ళీ పెయింట్ మీద మనకి సరిగ్గా వచ్చినా రాకపోయినా ప్రాబ్లం అవుతుంది కదా సో అందుగురించి అని చెప్పి పెన్సిల్తో మనం మార్క్ అనేది పెట్టుకోవాలండి చూసారు కదా హార్ట్ షేప్ ఎలా మనం వచ్చిందో షేప్ పెన్సిల్తో దీని మీద మనం పెయింట్ అనేది వేసుకుని నీట్గా చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది బాగా వస్తుందండి సో పెన్సిల్తో ట్రై చేస్తే బాగుంటుంది ఇది కూడా మనం రెడ్ కలర్ కూడా ఒక 2 టైమ్స్ వేసుకుంటే బాగుంటుందండి డ్రై అయిన తర్వాత 1 టైం వేసుకున్నా పర్లేదు బట్ 2 టైమ్స్ వేసుకుంటే ఇంకా ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది చూసారు కదా హార్ట్ షేప్ ఎంత బాగా వచ్చిందో ఈ కలరు గ్రీన్ మీద మనకి ఇది బాగా సెట్ అయింది అంటే కలర్ఫుల్గా అంతుందండి సో ఇది 2 టైమ్స్ మనం అయిపోయిన తర్వాత నేమ్స్ కూడా మనం పెన్సిల్తో రాసుకోవాలి పెన్సిల్తో రాసుకున్న తర్వాత దాని మీద దీనికి నేమ్కి సంబంధించి మనం స్టోన్ తీసుకొచ్చాను కదండి స్టోన్ అనేది మనం యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఫెవికిక్తో నేను అంతా స్టిక్ చేయాలి కదండి సో ముందే లెటర్లా రాస్తున్నాను సో దాని మీద స్టోన్ అనేది పెడుతున్నాను చూసారు కదా ఈ టైప్ మీరు స్టోన్ తీసుకుంటే మీకు లెటర్ ఫిల్ చేయడానికి బాగుంటుంది కుందన్స్ అయినా బాగానే ఉంటుంది కదండి కుందన్స్ అయితే మరి పెద్ద సైజ్ అయిపోతుంది అని చెప్పి నేను ఇది తీసుకున్నాను ఇది మనకి ఎలా అంటే ఎట్టు కావాలంటే అటు వంగుతుంది కదా మనం ఎట్లా నేమ్ పెట్టాలంటే అట్లా మనకి షేపు వస్తుందని చెప్పి ఈ టైప్ స్టోన్ అనేది తీసుకున్నాను మీరు కూడా ఈ టైప్లో తీసుకుంటే మీకు నీట్గా వస్తుంది మనకి ఎంత కావాలో చూస్తుంది దాని తర్వాత మనం సైజ్ చూసుకుని కట్ చేసేసుకోవచ్చు సో చూసారు కదా ఈ విధంగా మనం చేసుకోవాలి మీకు నేను లాస్ట్ వరకు మాట్లాడితే మీకు బోర్ వస్తుంది కదా సో నేను మ్యూజిక్ అనేది యాడ్ చేస్తానండి వీడియో మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి డెకరేషన్ ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో నేమ్ అనేది సో ఇంట్లో మనం ఇలా సింపుల్గా చేసుకుంటే ఖర్చు లేకుండా బయటకు ఇవ్వకుండా మన హ్యాండ్స్తో మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది కదా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో మీకు ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఇక్కడి నుంచి మీకు వీడియో కంటిన్యూ అయిపోతుంది సో చూసేయండి
Thank you.